This conference will now be recorded. Hi friends, welcome back. ఇంతకు ముందు సెషన్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కొన్ని డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఇంకొన్ని ఎలిమెంట్స్ డిస్కస్ చేద్దాం. నిన్న వీటికి తోడేగా అడిషనల్గా ఇది రోజ్ అంటారు, ROCE. అంటే నిన్న మనం డిస్కస్ చేసింది ROE, డిస్కస్ చేసాం రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు రోజ్ అనేది ఇంకోటి ఉంటుంది. నార్మల్గా అయితే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉండదు, కానీ సమ్టైమ్స్ మన ఎలిమెంట్స్ చూసుకునేటప్పుడు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. రోజ్ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే ఒక కంపెనీ దానిలోక అవైలబుల్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలిగితే దాన్ని రోజ్ అని అంటారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర 1000 crores ఉంది, ఆ 1000 crores ని అందులో 500 crores ని యూటిలైజ్ చేస్తున్నారు, మిగతాది ఇంకా ఐడియల్గా ఉంటుంది, ఆ వచ్చిన ప్రాఫిట్ వేరే రిటర్న్ ఆన్ ఈక్విటీ. అట్లా కాకుండా 1000 crores ఉంది, ఆ 1000 crores ఉపయోగిస్తున్నారు, దాని మీద ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తున్నారు, దాన్ని కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో ఆ దాని మీద ఓవరాల్గా నెక్స్ట్ మంత్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 crores ఉంది, ఈ మంత్ ఒక 10 crores ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ మంత్ 1010 crores కూడా కంప్లీట్గా మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటారు, సో దట్ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంటే అవైలబుల్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తారు, సో దట్ నెట్ ప్రాఫిట్ చాలా హెవీగా పెరిగిపోతుంటుంది. ఎందుకంటే జస్ట్ లైక్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది అనమాట అది. అందువల్ల రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ హౌ బెస్ట్ దే ఆర్ యూటిలైజింగ్ ద అవైలబుల్ ఫండ్, అది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఫార్ములా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్, దానికి పై డివైడెడ్ బై, అంటే దీని ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ అనేది ఈబీఐటీ అంటారు, డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, ఈ ఫార్ములాతో మనకి పెద్దగా పని లేదు. ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామంటే చూసేది ఆర్ఓఈ కంటే రోజు ఎక్కువ ఉంటే గుడ్, ఎందుకంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కంటే రోజు కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి. సో అంటే వాళ్ళు అవైలబుల్ ఫండ్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. అంటే కంపెనీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. వాళ్ళు చాలా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు అనమాట, ఏ రిసోర్సెస్ను కూడా వదిలేయకుండా. అందువల్ల రోజు అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది, గ్రహం నెంబర్ అది. అంటే గ్రహం నెంబర్ అనేది మనకి పిఈ ఇంటూ పీబీ వస్తుంది. చాలా వరకు ముందు మనం ఆర్ఓఈలో గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్ఓఈ హై ఉండి పిఈ లో ఉంటే చాలా మంచిది అనుకున్నాం. ఇక్కడ పిఈ ఇంటూ పీబీ, పీబీ అంటే బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ. పీబీ మీన్స్ పీబీ అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ. ప్రైస్ టు బుక్ వాల్యూ అనుకున్నాం కదా, కంపెనీ ఆ రోజుకు ఆ రోజు అలాగ క్లోజ్ చేసేస్తే షేర్ హోల్డర్కి ఏదైతే వస్తుందో అది బుక్ వాల్యూ, అది లెస్ దాన్ 1 ఉంటే మంచిది అని అనుకున్నాం, ప్రైస్ టు బుక్ వాల్యూ. ఓకే, షేర్ వాల్యూ డివైడెడ్ బై ప్రైస్ అప్పుడు కొన్న ఆ బుక్ వాల్యూ, అది చూసుకుంటే లెస్ దాన్ 1 ఉంటే మంచిది. పిఈ, ఈ పిఈ ఇంటూ పీబీ, పిఈ ఏమనుకున్నాం 22 అబోవ్ కానీ ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్లు, ఓవర్ బాట్, ఓవర్ వాల్యూడ్, 14 లోపు ఉంటే మంచిది, 17 యాక్చువల్ ఉన్నా మంచిదే. సో పిఈ ఇంటూ పీబీ దాన్ని గ్రాహం నెంబర్ అంటారు, అది 22.5 కంటే తక్కువ ఉంటే మంచిది. అంటే పిఈ ఇంటూ పీబీ చూసుకున్నామంటే సగం ఆ కంపెనీ ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినట్లే, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎలా ఉందో తెలిసిపోతుంది, దానివల్ల ఈపీఎస్ ఆల్రెడీ దాంట్లో ఇన్బిల్ట్ అది, ఎందుకంటే పిఈ ఫార్ములాలోనే ఇన్బిల్ట్ ఉంది, షేర్ వాల్యూ డివైడెడ్ బై ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు పిఈ. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఎన్ని సంవత్సరాలు రిటర్న్ వస్తుంది అనేది పిఈ చెప్తుంది. పీబీ ఈరోజుకి ఈరోజు కంపెనీ క్లోజ్ చేసేస్తే షేర్ హోల్డర్కి ఎంత వస్తుంది, షేర్ వాల్యూ కంటే ఇంకా ఒకవేళ బుక్ వాల్యూ ఎక్కువ ఉందంటే ఇంకా చాలా మంచిది. అంటే షేర్ అప్పుడు సింపుల్ అండి, దానికి మీనింగ్ ఏంటంటే
షేర్ వాల్యూ కంటే బుక్ వాల్యూ ఎక్కువ ఉంది ఇది. అంటే దాని అర్థం ఏంటంటే షేర్ వాల్యూ ఈజ్ అండర్ వాల్యూడ్. ఎప్పుడో ఒకప్పుడు అది ఈక్వల్ అవ్వాల్సిందే, మ్యాచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే షేర్ వాల్యూ 100 రూపాయలు ఉంది, బుక్ వాల్యూ ఏమో 150 రూపాయలు ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్గా కొన అమ్ముడు పోవాల్సిన రేటుకి ఆ ప్రొడక్ట్ అమ్ముడు పోవట్లేదు. సో ఇక్కడ రెండు మళ్ళీ మల్టిప్లై చేసేసరికి ఒక నెంబర్ వచ్చింది. ఎనీ కంపెనీ తాలూకా కంపెనీ యొక్క గ్రహం నెంబరు 22.5 కంటే తక్కువ ఉందంటే ఇంకా మ్యాక్సిమం కేసులో అది పెర్ఫార్మెన్స్ బాగున్నట్లే. ఎందుకంటే బుక్ వాల్యూని చూసుకుంటానో, ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసుకుంటానో. ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎప్పుడైతే చూస్తున్నామో అందులో ఈపీఎస్ ఆల్రెడీ ఉంది. ఈపీఎస్ ఎక్కువ ఉంటేనే ప్రైస్ టు ఎర్నింగ్ అనేది తక్కువ ఉంటుంది. షేర్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడే ప్రైస్ టు ఎర్నింగ్ పిఈ అనేది తక్కువ ఉంటుంది. షేర్ వాల్యూ ఓవర్ వాల్యూడ్ అయిపోయినా పిఈ ఎక్కువ అయిపోతుంది. పిఈ ఇప్పుడు 70 ఉంది అనుకుందాం, బుక్ వాల్యూ 2 ఉంది అనుకుందాం. 70 × 2 = 140 గ్రహం నెంబర్. అలా కాకుండా పిఈ 15 ఉంది అనుకుందాం, బుక్ వాల్యూ 1 ఉంది అనుకుందాం. షేర్ వాల్యూ బుక్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయి. 15 × 1 = 15. సూపర్బ్. ఇంకా ఆలోచించక్కర్లేదు ఆ కంపెనీ గురించి. అందువల్ల ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సాధారణంగా ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని ఎలిమెంట్స్ మనం చూసినా మళ్ళీ మన అనాలిసిస్ పర్ఫెక్ట్ అవ్వాలని లేదు. వీటిలన్నిటికి మించి ఇంకోటి ఏదో న్యూస్ వస్తుంది, అది మొత్తం అంచనాలన్నీ తారుమారు చేయొచ్చు, రైట్? అలాగే ఇంకేమన్నా చూడొచ్చా? అదర్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఎట్లా ఉంది, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎట్లా ఉన్నాయి, క్యాష్ ఫ్లో వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఫ్లో ఎలా ఉందా, కంపెనీ తాలూకా క్యాష్ ఫ్లో అంటే అవసరానికి క్యాష్ అందుబాటులో ఉంటుందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే రేటింగ్స్, AAA ఉందా, AAA ప్లస్, AAA, బి, BBB, BB, బి, CCC, D అంటే వరస్ట్ కంపెనీ అనమాట అది. సో అక్కడ రేటింగ్ ఏదైనా మనకి ఇచ్చేసినప్పుడు ఒకసారి రేటింగ్ కూడా చూసుకుంటే ఆ కంపెనీ ద్వారా రేటింగ్ ఎలా ఉంది. AAA ఉంది, బెస్ట్ కంపెనీ. ఇవన్నీ రిమెంబర్, ఆల్ వీఆర్ ఆల్ దీస్ పాయింట్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఓకే, సో అట్లా రేటింగ్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఇవి కూడా కొన్ని పారామీటర్స్, ఇవి కూడా కొన్ని ఇంపాక్ట్ చూపిస్తాయి. న్యూ మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్ వస్తుంది అంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త MD వస్తున్నారు, లేదంటే కొత్త CEO వస్తున్నారు, కొత్త మేనేజ్మెంట్ పలానా కంపెనీ, ఆ కంపెనీ ఈ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటుంది, అప్పుడు కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కంపెనీ తాలూకా వాల్యూ, షేర్ వాల్యూ, ఆ డిమాండ్ ఉంటుంది. అలాగే కొన్ని ఈవెంట్స్, బర్త్డేస్, కంపెనీ పుట్టినరోజు, పబ్లిక్ ఇష్యూకి వచ్చిన రోజులు, ఇట్లాంటివి కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంటాయి. అట్లాంటప్పుడు కొద్దిగా మార్కెట్ వాల్యూ పెరగడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట అది ఆ టైంలో. ఎందుకంటే ఆ కొద్దిగా ఉత్సాహపూరిత వాతావరణం అక్కడ కంపెనీలో ఉంటుంది. సో దట్ ఆ టైంలో ఇది పెరగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. కంపెనీ ఎప్పుడు పురిగి పుట్టింది, లేదంటే ఒక ఇంపార్టెంట్ చేంజ్ కంపెనీలో జరిగింది, అట్లాంటప్పుడు ఈ న్యూ మేనేజ్మెంట్ ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇవి కూడా కంపెనీ తాలూకా వాల్యూ పెరగడానికి ఉపయోగపడతాయి, రైట్? అయితే గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది యాక్చువల్గా సమ్టైమ్స్ ఇట్ మే బి రాంగ్ ఆల్సో. ఈ డేటా అంతా మనకు ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. చూసుకునే ముందు ఇది 100% కరెక్టా అంటే సమ్టైమ్స్ ఇట్ మే బి రాంగ్. ఎందుకంటే ఈ డేటా అంతా ఇచ్చేది కంపెనీ ఇస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటాను బట్టి వాళ్ళు ఏవైతే నెంబర్స్ ఇస్తున్నారో ఆ నెంబర్స్ని బట్టి ఈ ఫార్ములాస్ అన్నీ ఇది అవుతుంటారు, నెంబర్స్ అన్ని బయటకు వస్తాయి. వాళ్ళు ఏవైతే స్టాటిస్టిక్స్ ఇచ్చారో దాటిని బట్టి ఈ స్టాటిస్టిక్స్ మారుతుంటాయి. వాళ్ళ తాలూకా ప్రైస్ టు బుక్ వాల్యూ మాది ఎంత అని చెప్తారు. వాళ్ళు ఏది చెప్తే అదే, ఆడిటర్స్ ఉంటారు. బట్ ఏమైంది సచిన్ కంప్యూటర్స్, ఏమైంది? ఆడిటర్స్ ఉన్నారు కదా. అందువల్ల సమ్టైమ్స్ ఫండమెంటల్ అనాలిసిస్ మే బి రాంగ్ ఆల్సో. అయితే మరి అట్లా అయితే ఎలాగా, ఇంత నిన్న
సెషన్ నిన్నటి సెషన్ లో అదంతా తెలుసుకొని వా చాలా చేసి ఇవ్వచ్చు అనుకున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ మరి రాంగ్ అయితే మరి ప్రాబ్లం ఏంటి? బికాస్ దట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్. సమ్ టైమ్స్ ఉన్నవి లేనట్లు చూపించవచ్చు, లేనివి ఉన్నట్లు చూపించవచ్చు, మరి దెన్ వాట్? అందువల్ల టెక్నికల్ అనాలిసిస్ అనేది యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్ టెక్నికల్స్ ఎప్పుడు అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ముందు టెక్నికల్ గా పరంగా చూసుకొని ఈ స్టాక్ ఇప్పుడు నాకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది తీసుకోవచ్చా లేదా. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్వెస్టర్ అయినా సరే, ఇన్వెస్టర్ అయినా సరే మంచి సపోర్ట్ లోకి ప్రైస్ వచ్చింది, ఆ సపోర్ట్ లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, ఫిబొనాచీ సపోర్ట్ ఉంది, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది, సో ఇక్కడ బై చేయొచ్చు, అట్లాంటప్పుడు ఒకసారి ఫండమెంటల్స్ చూసుకోండి. అవి కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటే ఇంకా కాన్ఫిడెంట్ గా వెయ్యొచ్చు. అంతే తప్ప ఓన్లీ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని వెళ్తారంటే మాత్రం దెన్ దేర్ ఇస్ అన్ ఇష్యూ. ఓకే, అందువల్ల ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎడిషనల్ హెల్పింగ్ టూల్ అండి, అంతే తప్ప సోల్ గా దీని మీద అయితే డిపెండ్ అవ్వద్దు. రైట్, సో ఇప్పుడు వీటిని ఒకటి 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 ఈ సోర్సెస్ ఎక్కడ దొరుకుతాయనే చూద్దాం. ఇది ఎన్ఎస్ఈ వెబ్సైట్ అండి. యాక్చువల్గా ఈరోజే మారింది అది, ఈరోజో నిన్నో మరి, ఐ డిడెంట్ అబ్జర్వ్. ఈరోజు ఆగస్ట్ 15 కదా, ఈరోజు మార్చినట్లున్నారు. ఇంతకుముందు ఎన్ఎస్ఈ ఇండియా అని కొడితే ఓపెన్ అయ్యేది, ఇప్పుడు beta.nseindia అని ఓపెన్ అయ్యింది. వాస్తవానికి నేను ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వెతుక్కోవాలి, ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈరోజే వాళ్ళు యూఆర్ ఇన్ ద బెటా వెర్షన్. ఎస్ యా, ముందు పాత వెర్షన్కి వెళ్దాం. క్లిక్ హియర్ టు ఎగ్జిట్ అండ్ గో టు ద ఎర్లియర్ వెర్షన్. తర్వాత బెటా వెర్షన్ గురించి ఆలోచిద్దాం. ఇది ఓల్డ్ వెర్షన్ అండి. ఎస్, ఓకే, ఈరోజు వాళ్ళు అప్లోడ్ చేశారు. ఎనీవే థ్యాంక్స్, థ్యాంక్స్ టు ఎన్ఎస్ఈ, ఓల్డ్ వెర్షన్ ఇచ్చారు. సాధారణంగా మనం మార్కెట్లోకి మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15కి ఓపెన్ అవ్వడానికి ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే లైవ్ మార్కెట్ దగ్గర ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుందండి. యాక్చువల్గా మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15కి అయితే ఒరిజినల్గా మార్కెట్ ఓపెన్ అయ్యేది మాత్రం 9కే ఓపెన్ అవుతుంది. ఈలోపు కొంతమంది పెండింగ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు, పెండింగ్ ఆర్డర్స్ పెట్టుకొని అది ఐ థింక్ 9:11 వరకు అనుకుంటా, 9:11 వరకు పెండింగ్ ఆర్డర్స్ పడుతుంటాయి. ఆ తర్వాత అప్పుడు 9:15కి మనకి అందుబాటులోకి వస్తుంది. ఈలోపు పెండింగ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు, అక్కడే ఇంచుమించుగా మార్కెట్ తాలూకా డైరెక్షన్ ముందుగానే మనకు తెలిసిపోతుంది. మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వడానికంటే ముందుగానే మనకు డైరెక్షన్ తెలుస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇది అడ్వాన్స్డ్ 40, డిక్లైన్స్ 7, అన్చేంజ్డ్ 3. అంటే 50 కంపెనీస్లో 40 కంపెనీస్ అడ్వాన్స్ అవుతున్నాయి, 7 కంపెనీస్ డిక్లైన్ అవుతున్నాయి, 3 కంపెనీస్ అన్చేంజ్డ్. అంటే ఏంటిది, పాజిటివ్ కదా. ఇది ఎప్పుడు, ఇది మొన్నటిది. ఓకే, సో ఇది ఇప్పుడు ఉన్న నెంబరు. రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా ఫ్రైడే, 9 తర్వాత అంటే 9:10 తర్వాత మీరు చూస్తే అప్పుడు మీకు ఇవి మారిపోతాయి. ఆ ప్రీ మార్కెట్లో ఏదైతే ట్రేడింగ్ జరిగిందో దాన్ని బట్టి ఇక్కడ మీకు తెలుస్తుంది. అంటే ఒక 4 ఆర్ 5 మినిట్స్ ముందుగానే మార్కెట్ తాలూకా డైరెక్షన్ మీకు ముందుగానే తెలిసిపోతుంది. ఇక్కడ ఎన్ఎస్ఈ ఇండియాలోకి వెళ్ళి ఇక్కడ లైవ్ మార్కెట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ డిక్లైన్స్ ఇవి తెలుస్తాయి. కొద్దిగా కిందకి వెళ్తే మీకు ఆ 50 కంపెనీస్ తాలూకా చేంజ్ కూడా మీకు తెలుస్తుంది. చూడండి, షేర్ వాల్యూ ఎంత, ఎంత ప్రైస్ చేంజ్ అవుతుంది, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఎంత. ఓకే, సో ఇక్కడ డిక్లైన్ అయినవి చూడండి, కిందకు వచ్చేసరికి అలా డిక్లైన్ ఉన్నవి ఉన్నాయి. అంటే మీకు ఏ కంపెనీ ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు అనేది కూడా మీకు ఒక 5 మినిట్స్ ముందుగానే తెలిసిపోతుంది. 9:10 కల్లా మీరు దీన్ని ప్రీ మార్కెట్ పెట్టుకున్నట్లయితే, ప్రీ ఓపెన్ మార్కెట్, ఏ స్టాక్ ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వడం వరకేనండి ఇది. 9:15కి ఏ స్టాక్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, పాజిటివ్గా ఓపెన్ అవుతుంది, ఏది నెగిటివ్లో ఓపెన్ అవ్వచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. రోజంతా ఇలా ఉంటుందని కాదండి, అలాగైతే ఇంకేం బంగారం. ఇక్కడ పాజిటివ్గా ఉన్నవన్నీ కొనుక్కొని పెట్టుకుంటాం సాయంత్రం వరకు. నో, అంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అయ్యేసరికల్లా పాజిటివ్గా ఏ ఓపెన్ అవుతుంది అనేది మీకు ఇక్కడ ఒక డైరెక్షన్ తెలిసిపోతుంది.
అప్పుడు మీ ఆల్రెడీ ముందు రోజు అనాలిసిస్ మీద ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఏం చేయాలి అనేది ఒక 5 మినిట్స్ ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే మీకు నిఫ్టీ 50 కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా మీకు బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. అంటే నిఫ్టీలో 50 కంపెనీస్ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుండి తీసుకున్న 50 కంపెనీస్ తాలూకా ఇండెక్స్ నిఫ్టీ అయితే, బ్యాంక్స్ టాప్ బ్యాంక్స్ 12 బ్యాంక్స్ తీసుకుని దాని తాలూకు ఇండెక్స్ సెపరేట్గా ఉంటుంది, అది నిఫ్టీ బ్యాంక్. అంటే యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ అని బిఎన్ఎఫ్ అని అంటాం. ఓకే, సో అది నిఫ్టీ బ్యాంక్, దాని తాలూకు ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ 12 బ్యాంక్స్ ఉంటాయి, నిఫ్టీలో ఈ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఈ 12 ఉండాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ నుండి కొన్ని తీసుకుంటారు నిఫ్టీలోకి వచ్చేసరికి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అని క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఇవ్వండి మీకు ఈ బ్యాంక్స్ వచ్చాయి. ఇవి మళ్ళీ మీకు అక్కడ ఎలా ఉంటుంది చూడండి, అడ్వాన్స్డ్ లైన్ డిక్లైన్స్ అన్చేంజ్డ్ 1 ఇలాగా, రైట్. అలాగే ఇక్కడ ఈక్విటీ డెరివేటివ్స్ ఇక్కడ చూడండి, టాప్ 20 కాంట్రాక్ట్స్, ఏ కాంట్రాక్ట్స్ అంటే ఇవన్నీ మీకు కాంట్రాక్ట్స్లో వస్తాయి. ఇది ఇప్పుడు మీకు అవసరం లేదు, దీని పరంగా చూసుకుంటే ఈక్విటీ స్టాక్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నిఫ్టీ 50 కంపెనీస్ తాలూకా ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇక్కడ ఇది మీకు ఉంటే, ఇంకా అదర్ సెక్టర్స్ నెక్స్ట్ 50 ఉంటుంది, 50 తర్వాత ఇంకో 50 కంపెనీస్, అది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ 50 కంపెనీస్ వస్తాయి. నిఫ్టీ ఫస్ట్ 50 కాకుండా నెక్స్ట్ 50 కంపెనీస్ ఉంటాయి, వీటి తాలూకా ప్రైసు డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, వీటిని కూడా మీరు చూసుకోవచ్చు, రైట్. అలాగే నిఫ్టీ ఆటో, ఇప్పుడు బ్యాంక్ ఏందనో చూసాం, బ్యాంక్ చూస్తే 12 బ్యాంక్స్ వచ్చాయి. ఇంకా అదర్ సెక్టర్స్, ఆటో సెక్టర్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు, ఇలాగా ఆటో సెక్టర్లో ఏ కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ ఇలా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు అపోలో టైర్స్ ఇది క్లిక్ చేస్తారనుకోండి, ఇలాగా ఇక్కడ అపోలో టైర్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు దొరుకుతుంది. సింబల్ ఏంటిది అపోలో టైర్స్, లిస్టెడ్ ఏంటిది, ఓకే, ప్రైస్ ఎంత ఉంది, ప్రీవియస్ క్లోజ్ ఎంత, ఓపెన్ ఎంత, హై ఎంత, ప్రీవియస్ డేది, ఇప్పుడు క్లోజింగ్ ఎక్కడ క్లోజ్ అయింది, 162.95 పైసా. ఇక్కడ చూడండి ఫేస్ వాల్యూ ఎంత ఓపెన్ చేశారు, ట్రేడెడ్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడాను 52 వీక్ హై, 52 వీక్ లో. ఓకే, అలాగే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లిక్ చేయండి, ఫైనాన్షియల్ తాలూకా ఇవి చూసారా, బోర్డు మీటింగ్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు ఎప్పుడు ఏంటేంటి ఉన్నాయి, పీర్ కంపారిజన్ అదర్ కంపెనీస్తో కంపేర్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం దొరకట్లేదు మనకి. అలాగే హిస్టారికల్ డాటా, గతంలో ఇది ప్రైస్ ఎట్లా మూవ్ అయింది, ఇదంతా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సపోజ్ ఇక్కడ 1 మంత్ డాటా, ఎవ్రీడే 1 మంత్, గత 1 మంత్లో ప్రైస్ ఏ విధంగా మూవ్ అయ్యింది, ఓపెన్ ఎక్కడ, హై ఎక్కడ, లో ఎక్కడ, ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఫైల్ ఇన్ సిఎస్వి ఫార్మాట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. 3 మంత్స్ డాటా కావాలి, యూ కెన్ సెలెక్ట్ 3 మంత్స్ అండ్ డౌన్లోడ్ గెట్ డాటా 3 మంత్స్ డాటా. అయితే డౌన్లోడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది కూడా మీకు తర్వాత చెప్తాను. వాలటాలిటీని ఐడెంటిఫై చేయడానికి ఈ డాటాను డౌన్లోడ్ చేసుకొని మనం ఇచ్చేస్తాం. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కంపెనీ తాలూకా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంటుంది, రైట్. ఇది ఎన్ఎస్సి ఇండియా. అలాగే ఈ స్క్రీనర్లో చూసాం కదా నిన్న, మీరు ఏ కంపెనీ తాలూకా ఏదైనా సరే, సపోజ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇలా చేస్తే, మీరు ఏదైనా స్టాక్ని బై చేయాలి లేదంటే సెల్ చేయాలి అనుకునేటప్పుడు ఇలా మీరు చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, బుక్ వాల్యూ ఎంత ఉంది, 131. అయితే ఇక్కడ కొన్ని కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం తేడా ఉంటుందండి బుక్ వాల్యూ, ఎవ్రీ దేని దగ్గర అలా ఉండదు. బ్యాంకుల్లో యాక్చువల్గా మనం నిన్న డెట్ టు ఈక్విటీ గురించి మాట్లాడుకున్నాం,
కంపెనీకి డెట్ తక్కువ ఉండాలి ఈక్విటీకి అంటే అనుకున్నాం. ఈ డెట్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్లు ఎక్కువ పే చేస్తారు. బ్యాంకింగ్ సెక్టర్ అక్కడ మినహాయింపు, ఎందుకంటే బ్యాంకుకి ఉన్నదంతా అప్పేది, వాళ్ళ బిజినెస్ ఇది, అక్కడ మనం అప్పులు ఎక్కువ ఉన్నాయని ఆలోచించకూడదు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి అసెట్స్ ఇంకేం ఉండవు. ఇన్ఫోసిస్ ఇది, ఇన్ఫోసిస్ వాడికి అసెట్ ఏముంటుంది? ఇండస్ట్ మెషిన్స్ గిషిన్స్ ఏమి ఉండవు కదా, మిషనరీ గట్ర ఏమి ఉండదు. వాడి అసెట్ అంతా ఏంటి? ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్సే వాడి తాలూకా అసెట్. ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్నే వాడు ఇచ్చేసుకుంటాడు. ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ అంత దారుణంగా ఇదైపోయింది, దెబ్బ అయిపోయింది. టెక్ మహేంద్ర ఎందుకు తీసుకుంది? బికాస్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. దే ఓన్ సమ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కావాలి, ఉపయోగపడుతుంది. అందువల్ల ఇక్కడ మనం బుక్ వాల్యూ 130, ఎందుకు 130 ఉందంటే కరెంట్ ప్రైస్ 774 రూపాయలు అంటే బుక్ వాల్యూ ఎంత తక్కువ ఉంది. కానీ ఇట్లాంటి కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి మనం వీటికి మినహాయింపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ పీబీ అండ్ పీఈ కూడా చూడండి, 125.54 ఉంది, అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంత ఉండకూడదు వాస్తవానికి. అంటే దాని అర్థం షేర్ వాల్యూ అయినా ఎక్కువలో ఉండుండాలి, లేదంటే ఈపీఎస్ అయినా తక్కువ ఉండుండాలి. బుక్ వాల్యూ తక్కువ ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా ఫిజిపి. ఎందుకంటే 774 డివైడెడ్ బై బుక్ వాల్యూ 130 అంటే మీకు ఇంచుమించుగా 6 ఉంది బుక్ వాల్యూ. అది ప్రైస్ టు బుక్ వాల్యూ 6 ఉంది. యాక్చువల్గా మనం ఏంటి, 1 కంటే తక్కువ ఉండాలనుకుంటున్నాం. అందువల్ల ఇది మొత్తం మారిపోయింది. 1 ఉండాల్సింది 6 ఉండడం వల్ల 20 ఉండాల్సింది కాస్త 125 వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగనే దీన్ని ఇక్కడ తీసేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బుక్ వాల్యూ వాళ్ళది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది, సాఫ్ట్వేర్ అవన్నీ కూడా వాటి మీద ఉంటుంది వాళ్ళది. రైట్, ఓకే. సో 52 వీక్ హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 23.5, దిస్ ఈస్ గుడ్. ది రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రోజు ఎంత ఉంది, 32, అంటే ఆర్ఓఈ కంటే రోజు ఇంకా ఎక్కువ ఉంది. అంటే దే ఆర్ ఎఫిషియెంట్లీ యూటిలైజింగ్ దేర్ అవైలబుల్ ఫండ్స్. ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ 35.95. దీనికి పర్టికులర్గా మనం ఎంత అని అనుకోలేము, ఎందుకంటే షేర్ వాల్యూని బట్టి ఈ నెంబర్ మారిపోతుంటుంది. 100 రూపాయల షేర్కి 10 రూపాయలు వస్తే ఎక్కువ, 800 రూపాయల షేర్కి 10 రూపాయలు వస్తే చాలదు. అందువల్ల దీనికి 35.95. ఓకే, పిఈ ప్రైస్ టు ఎర్నింగ్ 21.5 ఉంది, కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ఇండెక్స్ పిఈతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఇండెక్స్ ఎంత ఉంది పిఈ? ఇప్పుడు 28 ఉంది. నిఫ్టీ ఎంత ఉంది? 28 ఉంది. దాంతో పోలిస్తే తక్కువ ఉంది ఇది. సేల్స్ గ్రోత్ పర్సంటేజ్ ఎంత ఉంది? 9.81% లాస్ట్ 3 ఇయర్స్లో. అంటే యాక్చువల్లీ లాస్ట్ 3 ఇయర్స్లో కొద్దిగా తగ్గింది దీన్ని. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మీకు ఏదన్నా కావాలనుకోండి, ఇక్కడ మీరు చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది? ప్రమోటర్ హోల్డింగ్ ఎంత? 13.04, యాక్చువల్గా ఇది తక్కువ. ఇన్ఫోసిస్ ఇది తక్కువ. మీకు ఇంకా అడిషనల్గా ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఏం కావాల్సి ఉంటుంది, ఇంకా ఇలా చూస్తే మీకు ఇలా కింద కనిపిస్తుంటుంది. ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆల్రెడీ ఉంది, కరెంట్ ప్రైస్ ఉంది, క్యాపిటల్ వర్క్ క్యాపిటల్ బిఫోర్ ట్యాక్స్ ఇది కాదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్రెడీ ఉన్నట్లుంది కదా, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందా లేదా కనిపిస్తుందా పైన ఏమన్నా? ఇది ప్రైస్ టు పిఈ, ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్వైఎస్ ఉంది. ఒకవేళ డెట్ ఎంత ఉంది, డెట్ ఉందా లేదా? ఒకవేళ డెట్ చూసుకుంటే 0 డెట్ లేదు వీళ్ళకి, అదొక అడ్వాంటేజ్. ఓకే, ఇలా మీరు ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, యాడ్ క్విక్ రేషియో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇట్లాంటివి. ఓకే, అంతేకాకుండా కొద్దిగా కిందకు వచ్చినట్లయితే ఇది గ్రాఫ్, ఇది వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏ వాల్యూమ్స్లో ట్రేడింగ్ జరుగుతుందో అది పక్కన పెడితే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి. కంపెనీ యాజ్ డెలివరీడ్ పూర్ గ్రోత్ ఆఫ్ 10.5 ఓవర్ ద ఫాస్ట్ 5 ఇయర్స్, అక్కడ కనిపించింది ఆల్రెడీ మనకి. ఇక్కడ చూడండి, ఇది
సేల్స్ గ్రోత్ ఈ ఇయర్స్ లో 9.81% సేల్స్. సేల్స్ ఎప్పుడే తగ్గిద్దో మిగతావన్నీ తగ్గిపోతాయి. ఓకే, కాన్స్ అవి. ఇక్కడ చూసుకుంటే కాంపిటేటివ్ ఇన్ఫోసిస్ 21.535 ఇది పిఈ. అలాగే రోజు ఇది డివిడెండ్, ఇవి చూసుకుంటే సేల్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పిఈ, మిగతాది విప్రో బాగుంది 16.04, హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఉన్నాయో ఈ కంపెనీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. మిగతా పారామీటర్స్ అంతా బాగుంటే వీ విల్ గో ఫర్ ఇట్. దీన్ని చూడండి, కంపెనీ బుక్ వాల్యూ ఇది తక్కువే ఉంది విప్రో కదా. ఇది కూడా దీనికి లెసెట్స్ అన్ని ఇంటెలిజెన్సే. అందువల్ల కాకపోతే అంత ఉన్నా సరే పిఈ ఎంత ఉంది 44 ఉంది, 43.95. సో కంపారిటివ్లీ విత్ ఇన్ఫోసిస్ విప్రో ఇప్పుడు మీకు మంచిది అన్నమాట. అది అఫ్ కోర్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ టెక్నికల్ గా మనం చూసుకోవాలి ఇక్కడున్న దీని ప్రకారం. అలాగే ఆర్ఓఈ ఫేస్ వాల్యూది, ప్రైస్ టు ఎర్నింగ్ పిఈ 16 ఉంది, పిఈ గుడ్, పిఈ బాగుంది కాబట్టి ఇక్కడ తగ్గింది యాక్చువల్ గాను. ఆర్ఓఈ 17 ఉంటే రోజు 19 ఉంది. ఓకే, ఆ ప్రమోటర్ హోల్డింగ్ 73.83%. ఓకే, అలాగే ప్లెడ్జ్ కూడా మనం చూడొచ్చు అనుకుంటా. ప్లెడ్జ్ పర్సంటేజ్, ప్లెడ్జ్ ఏం పెట్టలేదు వాళ్ళు, 0%. డెట్ ఉంది, డెట్ ఉండొచ్చు, డెట్ ఉంటుంది కదా. కొంతమంది వాళ్ళది యాక్చువల్లీ ఎంత చాలా తక్కువ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,51,000, డెట్ 99947. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనివి కాన్స్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు తక్కువ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడివి ఎలా ఉన్నాయి, ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకా మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. ఇప్పుడు జూన్ 2019, అంటే ఇప్పుడు లాస్ట్ అంటే ఏప్రిల్ మే జూన్ తాలూకవి రిజల్ట్స్ అనౌన్స్ చేశాడు కదా జూన్వి. ఇక్కడ చూసుకున్నట్లయితే సేల్స్ ఎంత వచ్చింది 14,786 ఇప్పుడు ఈ మంత్ వాళ్ళు అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనకు కావాలనుకుంటే కంపారిజన్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఇక్కడ నుండి జూన్ 2018కి వచ్చి కంపేర్ చేసుకోవాలి. దీంతో కాదండి, మార్చ్తో కాదు, దీన్ని 2018 దీంతో. ఎందుకంటే మార్చ్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ సేల్స్ తగ్గినట్లు, ఎందుకంటే 15,161 ఎక్కడుంటే ఇక్కడ 14,786 ఉంది. దీంతో కాదు, దీంతో చూసుకోవాలి. ఎలా చూసుకుంటే 14,231 ఉంటే 14,786 అంటే లిటిల్ గ్రోత్ ఉంది. మీరు మార్చి చూసుకోవాలనుకోండి 15,161 ఇక్కడ దీన్ని చూసుకోవాలి. తీసుకుంటే 13,769 నుండి 15,000, డిసెంబర్ చూసుకుంటే 15,000 డిసెంబర్ ఇక్కడికి ఎలా చూసుకోవాలి ఇది. ఓకే, ఈ విధంగా సేల్స్ ఎలా ఉంది చూసుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ 2,945, దీన్ని మళ్ళీ చూసుకుంటే జూన్తో పోల్చుకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. అలాగే అదర్ ఇన్కమ్ అంటే ఇంకా వేరే వేరే ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు దాటి మీద వచ్చింది 781 crores వచ్చింది. లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 597. ఇంట్రెస్ట్ వీళ్ళు ఎంత పే చేస్తున్నారు 158 పే చేస్తే లాస్ట్ టైం 168 65, తగ్గింది మరి చూసారా. ఇంట్రెస్ట్ పే చేయాల్సింది తగ్గింది అక్కడ. డిప్రిషియేషన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ 2,388 crores ఇప్పుడు వచ్చింది ప్రాఫిట్. అదే టైంలో ఇంతకుముందు 2,121 ప్రీవియస్ క్వార్టర్లో, అంటే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో. ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, నెట్ ప్రాఫిట్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎంత, ఈపీఎస్ ఎంత వచ్చింది, తర్వాత మిగతావన్నీ సేమే. ఓకే, బ్యాలెన్స్ షీట్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, అదర్ లయబిలిటీస్ ఏమున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళకి ఎంతెంత ఉన్నాయి, అదర్ అసెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడాను అలా జస్ట్ ఓపుకున్నప్పుడు ఒకటి ఓపెన్ చూసుకుంటూ వెళ్ళడమే. క్యాష్ ఫ్లో, మన క్యాష్ ఫ్లో గురించి అనుకున్నాం కదా, క్యాష్ ఫ్లో ఎలా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 11,632, ఇంతకు ముందు దీంట్లో ఎంత ఉంది 84, అంటే బాగా పెరిగింది. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఇది పెరిగింది. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ
ఎంతకు ముందు -999 ఉంటే ఇప్పుడు -49కి వచ్చింది. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో గుడ్. నెట్ క్యాష్ ఫ్లో ప్రీవియస్ క్వార్టర్ కంటే పెరిగింది, ఇది ఇయర్లీ. ప్రీవియస్ ఇయర్ కంటే నెట్ క్యాష్ క్యాష్ ఫ్లో, అంతకు ముందు ప్రీవియస్ ఇయర్ లో మైనస్ లో ఉన్నారు, అంటే డబ్బులు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడిన సందర్భాలు అనమాట. క్యాష్ ఫ్లో లేదు, ఫ్రీ హ్యాండ్స్ లేవు, ఇప్పుడు ఏమైంది, సర్ప్లస్ లోకి వచ్చారు వీళ్ళు. ఓకే, సో ఈ విధంగా రోజు ఏ ఇయర్ లో ఎంత ఉంది, రైట్? ఈ విధంగా ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అంటే ఏదైనా ఒక స్టాక్ మీకు, ఈ స్టాక్ మీరు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మీకు బయ్యింగ్ విప్రోలో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఒక ఇన్వెస్టర్ అనుకుంటే అప్పుడు బై చేసుకునే ముందు ఇలా వచ్చి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకునేటప్పుడు ఓకే దిస్ ఇస్ గుడ్. ఒకవేళ మనకు ఇన్ఫోసిస్ లో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు ఇలా చెక్ చేసినప్పుడు విప్రో మీకు అట్రాక్టివ్ కనిపించే, అప్పుడు మళ్ళీ విప్రోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ చూసుకోండి, అక్కడ ఏమన్నా బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చిందేమో. అక్కడ కూడా బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, దెన్ గివ్ ప్రయారిటీ టు విప్రో, నాట్ టు ఇన్ఫోసిస్. ఓకే, ఈ విధంగా మన తాలూకా డెసిషన్స్ మేకింగ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది స్క్రీనర్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయండి, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఇందులో వీటికి పెయిడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ ఇందాక నేను చెప్పినట్లుగా ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే మీరు ఇందులో ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే ఆ తర్వాత మీరు ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వకపోతే కస్టమైజ్ చేసుకోలేరు. ఇక్కడ కింద ఇవన్నీ ఈ కాలమ్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటి ఎడిట్ కాలమ్స్ అని ఉన్నాయి, మీకు అక్కర్లేనివి తీసుకోవచ్చు, కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ చూడాలంటే పీబీ వెర్సెస్ పిఈ ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఎడిట్ కాలమ్స్ లోకి వెళ్ళి మనకు అక్కర్లేనిది ఏదైనా ఉంటే తీసేసి యాడ్ కాలమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ పిఈపిబి కావాలి ఇది. సో ఇక్కడ నాకు ఏదైనా అక్కర్లేనిది ఉంటే తీసుకోవచ్చు రోజు. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ కాలమ్స్. ఇప్పుడు వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఇందులో ఏదుంది, హెచ్సిఎల్ టెక్నాలజీ చూసుకుంటే లోయెస్ట్ టెక్ మహేంద్ర ఉంది. గో అండ్ చెక్ టెక్ మహేంద్ర. అక్కడ ఏదైనా టెక్నికల్గా మీకు ఇంకా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, విప్రో ఓకే టెక్ మహేంద్ర కాదు, విప్రోయే తక్కువ ఉంది కదా, విప్రోయే తక్కువ ఉంది, విప్రోలో మీకు ఆపర్చునిటీ దొరకలేదు, గో అండ్ చెక్ టెక్ మహేంద్ర. మీరు ఇక్కడ ఇన్ఫోసిస్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు, బట్ మీకు ఇక్కడ కంపేర్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఏదైనా తేడా అనిపించినట్లయితే విప్రోలో చూడండి, విప్రోలో మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ రాలేదు, నెక్స్ట్ బెస్ట్ ఏంటిది, టెక్ మహేంద్ర. టెక్ మహేంద్రకి వెళ్ళి చూడండి, అక్కడ మీకు ఆపర్చునిటీ లేదు, హెచ్సిఎల్ నెక్స్ట్ బెస్ట్ ఏంటిది, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అక్కడికి వెళ్ళి చూసుకోండి, అక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తే యూ కెన్ టేక్ ఇట్. పిఈ అండ్ బిఈ అంటే ఇందులో మీకు చాలా, ఈ ఫార్ములాలో మీకు చాలా వచ్చేస్తున్నాయి. ఎస్, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది, రెండోది ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ మే బి ఫాల్స్ ఆల్సో. ఐ రిపీట్, ఫాల్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్? అందువల్ల ఏంటంటే మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ అక్కడికి వచ్చి చూసుకున్నాక ఇంకా మనకి ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మనకు వస్తున్నాం. అందువల్ల మీరు ఇక్కడ దీనికి వచ్చి చూసుకోండి, స్క్రీనర్ డాట్ ఇన్లో మీరు రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయినట్లయితే యూ కెన్ చెక్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, ప్రతి కంపెనీ అక్కడ టెక్నికల్గా అక్కడ చూసుకొని ఇక్కడికి రావడమా, ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళడమా, అగైన్ 2500 చార్ట్లు ఒక మూడు ఇంచుమించు 9000 పైన కంపెనీ లిస్ట్ అయి ఉంటే మోర్ దాన్ 3000 కంపెనీస్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్నింటిలోనూ మనకు అవసరమా, అవసరం లేదు, నిఫ్టీ 50 కంపెనీస్ చాలు, అవి చాలవు నాకు. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొన్ని ఉన్నాయి, ఒక 200 చార్ట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇవ్వాలంటే దానికి మళ్ళీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఈ మధ్య కొన్ని పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీలని తీసి పడేశారు కూడా, తీసేసి ఇంకొక కొన్ని వేరేవి యాడ్ చేశారు. సో ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవి 200 కంపెనీస్ మాత్రం ఉన్నాయి, అవి చెయ్యొచ్చు. కానీ అక్కడ టెక్నికల్స్లో వెతుక్కోవాలా, ఇక్కడ ఫండమెంటల్లో వెతుక్కోవాలా,
నేను ఫండమెంటల్స్ వెతుక్కుంటాను, యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు స్క్రీన్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ స్క్రీన్స్ క్లిక్ చేసినట్లయితే కొన్ని బై డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి. గ్రోత్ స్టాక్స్ అని ఉంది చూడండి, అంటే వాడే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసాడు బై డిఫాల్ట్. ఈ పారామీటర్స్ మ్యాచ్ అయిన రిజల్ట్ నాకు చూపించు అని అంటారు. ఇక్కడ గ్రోత్ స్టాక్స్ అని ఉంది. ఇది సపోజ్ ఇక్కడ వెతికారు అనుకోండి, ఇది క్లిక్ చేస్తారు అనుకోండి, ఇది గ్రోత్ స్టాక్స్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే వాడు కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు, అంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ పారామీటర్సే. ఆ పారామీటర్స్ మీట్ అయిన కంపెనీస్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. ఏంటి ఆ పారామీటర్స్? కింద మీరు చూడొచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్స్ 7 కంటే ఎక్కువ ఉన్నవి, ఈజ్ ఈక్వల్ టు ఆర్ 7 ఎక్కువ ఉన్నవి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఇలా ఇచ్చాడు. అంటే ఈ ఉన్న స్టాక్స్ ఇవ్వండి అంటే ఇక్కడ కొన్ని స్టాక్స్ ఇచ్చాడు. ఇందులో మీకు ఏదైనా అంటే మీ పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవాలి, కానీ వాడిచ్చినవి ఇలా నాకు వద్దు, వాడిచ్చిన పారామీటర్స్ వాడు ఏవి ఇస్తున్నాడు, నాకు కస్టమైజ్డ్ కావాలి, నేనే కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాను, పెట్టుకోవచ్చు. అదేంటి ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్క్రీన్, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ ఏ పారామీటర్స్ కావాలో మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీకు రోజు ఆర్ఓఐ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇక్కడ ప్రిసీడింగ్ ఇయర్ కాదు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ఓఈ కదా, గ్రేటర్ దాన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది ఒక స్ట్రింగ్ ఇచ్చాం. ఇది ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి ఎండ్ కొట్టి నెక్స్ట్ స్ట్రింగ్ ఇలా ఇచ్చుకోవచ్చు. సపోజ్ పిఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 17 మనకు కావాలి. ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 17 కావాలి మనకి. స్పేస్ ఇచ్చి అండ్ పిఏ అండ్ పిబి, పిఈ అండ్ పిబి ఈజ్ లెస్ దాన్ సపోజ్ 22.5 కాకపోతే 25 అనుకుందాం, 25. ఇలాగ మీరు కొన్ని స్ట్రింగ్స్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు రన్ దిస్ క్వరీ ఇచ్చాం. ఇక్కడ మనం ఇచ్చిన పారామీటర్స్ మీట్ అయ్యి ఉన్న కంపెనీస్ లిస్ట్ ఇక్కడ వచ్చింది, ఒక 18 కంపెనీస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. ఇందులో మీకు ఏదన్నా ఇంకా ఫిల్టర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఇంకా అదరు ఉన్నాయి కదా, అదరు ఉన్నవి మళ్ళీ మనం అక్కడ చేసుకోవచ్చు. ఏవైనా సరే మీకు మన తాలూకా ఇప్పుడు రోజు ఇచ్చాం ఆర్ఓఈ, ప్రైస్ టు సేల్స్ రేషియో మీకు అది లెస్, ఇప్పుడు ఇది ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 2 వచ్చామనుకుందాం. సపోజ్ ఇక్కడ స్పేస్ ఇచ్చి అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 2 లేదంటే 1.5 ఇచ్చాం. ఇప్పుడు రన్ దిస్ క్వరీ, ఈ మరు కొన్ని తగ్గిపోయాయి. ఓకే, ఇంకా మీరు ఏదైనా మీరు అనుకున్న పారామీటర్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ మీకు వచ్చిన పారామీటర్స్ వరకు మీకు ఏవైతే సాటిస్ఫాక్టరీగా ఉన్నాయో వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేదో ఉంది చూడండి, రుబీ మిల్స్ పిఈ అండ్ పిబి అండ్ పిఈ 10.01 ఉంది. అఫ్ కోర్స్ దాని తాలూక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, అవి కూడా అన్ని చూసుకోవాలి, ఏదో ఒకటి కాదండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 243 అండి, ఇది పెన్ని స్టాక్ ఇది. సో ఇక్కడ మీకు ఇవి మీకు వద్దు, దెన్ యూ డూ వన్ థింగ్, అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 10,000 క్రోర్స్. ఇక్కడ అన్నోన్ వర్డ్, ఇక్కడ ఏదో మనం ఇక్కడ ఇది ఇవ్వడం తేడా వచ్చింది ఏదో.
సపోజ్ ఇంకేదన్నా క్వరీ ఉందేమో, ఐ డోంట్ నో, యూ కెన్ కస్టమైజ్. అంటే ఇక్కడ ఇంకా వేరే ఏదైనా క్వరీ ఇచ్చుకోవాలి మార్కెట్ క్యాపిటలేషన్ పరంగా సంబంధించి, దానికి ఏమన్నా క్వరీ ఇవ్వచ్చు. లెట్స్ చెక్, చూద్దాం. సో ఇలాగ మనం ఏదైనా సరే అది కాదు, ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కొన్ని అక్కడ పారామీటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి, అది మనం ఏది ఇవ్వచ్చు, హై ఆర్ఓఈ అండ్ లో పిఈది. హై ఆర్ఓఈ అండ్ లో పిఈ అది కూడా ఇవ్వచ్చేమో చూద్దాం. లేదది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సపోజ్ 5 ఇయర్స్ గ్రోత్ ఉన్నవే మీకు కావాలి కంటిన్యూస్గా రన్ తీసుకొని ఇలాగా. సో ఈ మొత్తం తగ్గిపోయాయి, 11 కంపెనీలు వచ్చాయి. ఆర్ఓఈ కంటిన్యూస్ 5 ఇయర్స్ గ్రోత్ ఏమున్నాయి అవే నాకు చూపించు అంటే, అంటే మిగతా పారామీటర్స్ ఇవన్నీ ఇచ్చే ఇప్పుడు ఇలా వచ్చాయి. ఇక్కడ ఇలా మీరు ఏదన్నా మీకు ఆ కొన్ని ఈ ఇన్పుట్ నెంబర్స్ మనం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను మీరు ఒక లిస్ట్ రాసి పెట్టుకొని దాని ప్రకారం వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ మీరు అలాగే ఇచ్చుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ 50%, సపోజ్, అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈస్ గ్రేటర్ దాన్ 50. అక్కడ పర్సంటేజ్ ఇవ్వాలా లేదంటే అక్కర్లేదో తెలీదు. ఈ మార్క్ ఏమైంది, తగ్గింది ఇంకాను. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి మీకు ఒక 3-4 వచ్చాయి, ఆ 3-4 మనకు కావాల్సింది ఏమన్నా తీసుకుంటే చూసుకోవచ్చు అది, రైట్. సో అంటే ఇక్కడ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఈ స్క్రీనర్ తాలూకా అడ్వాంటేజ్, మనకి ఏ డేటా కావాలనుకుని ఇక్కడ మనం వెళ్ళి చూసుకోవచ్చు, రైట్. అలాగే నిఫ్టీ పిఈ గురించి నేను డిస్కస్ చేసాం, రైట్. నిఫ్టీ పిఈ ఎలా ఉంది దీన్ని చూసుకొని, ఇది మనకి రోజు దీంతో మనకి పని ఉండదు, ఒకసారి ఎలా ఉందో చూసుకుంటే. ఇప్పుడైతే మాత్రం మనకి హిస్టరీలో చెప్పిన ప్రకారం చూసుకుంటే 27 టచ్ అయినప్పుడల్లా పడుతుంది. ఇక్కడ 26.5 ఇలా వచ్చింది, 27కి టచ్ అయ్యి మళ్ళీ పడింది, 27కి టచ్ అయ్యి మళ్ళీ పడింది, మళ్ళీ 27 టచ్ అయిన తర్వాత మళ్ళీ అవుతుంది. సో ఇది మనకి ఏంటి, ఇది ఒక ఇండెక్స్, ఇది ఇన్ఫర్మేషన్, ఇది మనకి దీన్ని మనం అలా చూసుకోవచ్చు, రైట్. అలాగే సమ్ టైమ్స్ మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు కానీ మనం ఏదో ఒక టెక్నికల్గా మీకు ఒక స్టాక్ తగిలింది, బై ఆర్ సెల్ చేయొచ్చు ఇంట్రాడే పరంగా. మీరు బై చేశారు అదే రోజు కంపెనీ తాలూకా ఒక క్వార్టర్లీ రిజల్ట్ ఉంది, అది నెగిటివ్గా వచ్చింది, దోబమని పడిపోతుంది, పొరపాటున స్టాప్ లాస్ లేకపోతే అయిపోయింది పని. మరి అది మనకి ఎక్కడ వస్తుంది, కొన్ని యాప్స్ ఉన్నాయి అలాగే కొన్ని వెబ్సైట్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మోతీలాల్ వాస్వాల్ ఉంది, ఇది ఇందులో మీరు కంప్లీట్గా కిందకి స్క్రోల్ అయినట్లయితే ఇక్కడ చూడండి కంపెనీ రిజల్ట్ క్యాలెండర్ ఉంది, ఇక్కడ చూడండి 15th. ఈ డేట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆ రోజుకున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపిస్తాయి. సపోజ్ 16th ఏం లేవు, 17th, ఇక్కడ చూడండి 18th, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇది 19th కాదు. ఏ కంపెనీస్ ఏమైనా డివిడెండ్స్ ఇస్తే డివిడెండ్స్ వాళ్ళు ఆ రోజు ఇచ్చేస్తారు, బోర్డ్ మీటింగ్స్ ఏమున్నాయి, ఏజీఎంస్ ఏమున్నాయి. అలాగే ఒకవేళ ఇక్కడ మీకు కనిపిస్తే కూడా ఏవే ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి, ఇది ఇది ఒకటి, ఇవి మొత్తం 4. 20th డేట్ మీద క్లిక్ చేయండి, ఇవి
రిజల్ట్స్, ఇక్కడ ఇది 21st రిజల్ట్స్ ఉన్నట్లు, రిజల్ట్ ఒకటి ఉంది, ఏదో కంపెనీది 21st రిజల్ట్ ఉంది. చూడండి, ఇది పిఎన్జీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తాలూకా రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఇది 21st, 21st అంటే వర్కింగ్ డేనే కదా, వర్కింగ్ డే. సో 21st మీకు ఏదన్నా బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఏదో వచ్చినా అలా దాన్ని టచ్ చేయకపోవడం బెటర్. ఒకవేళ తీసుకుంటే లో రిస్క్ ఉన్నప్పుడు లో రిస్క్ స్టాప్ లాస్ పెట్టేసి వదిలేస్తే, అయితే స్టాప్ లాస్ ఇట్టేవాలి లేదంటే టార్గెట్ హై లెవెల్లో వెళ్ళాలి. ఒకవేళ లో రిస్క్తో మీకు ఆపర్చునిటీ దొరికితే, అదర్వైజ్ డోంట్ గో ఫర్ ఇట్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్లో మీరు ఆ కంపెనీని ఏదైనా మీరు ఇచ్చేసేటప్పుడు, ఆ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ వచ్చినప్పుడు, ఇక్కడ 22nd చూడండి చాలా ఉన్నాయి. రిజల్ట్స్ అయితే ఇంపార్టెంట్, 22nd జిలెట్ ఇండియా 22nd. సో అలాగా మనం ఇక్కడ వచ్చి ఈ న్యూస్లు ఏమున్నాయి, మేజర్ న్యూసెస్ ఏమున్నాయో అవి చూసుకొని వాటిని అవాయిడ్ చేయడం బెటర్. సాధారణంగా డివిడెండ్స్ ఉన్న రోజు మీకు ఏమవుతుందంటే, కొద్దిగా ప్రైస్, అంటే మీరు క్యాష్ మార్కెట్లో కొనేటప్పుడు ప్రైస్ మెర్జ్ అవ్వడానికి కొద్దిగా స్కోప్ ఉంటుంది. అంటే మనం ఆ రోజు చేయకపోవడం బెటరు, ఎందుకంటే ఆల్రెడీ డివిడెండ్ అనౌన్స్ చేసేసారు. ఇప్పుడున్న వాల్యూలో యాక్చువల్గా ఏమవుతుందంటే అది లెస్ అయి ఉంటుంది, డివిడెండ్ కూడా లెస్ అయి ఉంటుంది. డివిడెండ్ ఆల్రెడీ ఒక 2 రూపీస్ ఇస్తామన్నారు, ఎస్బీఐ 300 రూపాయలు ఉంది అనుకుందాం, డివిడెండ్ 2 రూపీస్ అనౌన్స్ చేశారు. ఆ డివిడెండ్ 2 రూపీస్ అనౌన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ డివిడెండ్ అనేది ఆల్రెడీ అందులో ఉంది అది. సో మీ క్లోజింగ్ వచ్చేసరికల్లా ఏమవుతుందంటే రెండు మెర్జ్ అయిపోతుంది, ఆ డివిడెండ్ పోను మిగతాది వస్తుంది. అట్లాంటప్పుడు ఆ 2 రూపీస్ మనకి లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల డివిడెండ్స్ ఉన్న రోజు అట్లాంటప్పుడు ఇంట్రాడేలో అట్ల జోలికి వెళ్ళకపోవడం బెటర్ అది, రైట్. ఇలాగేంటంటే మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా స్టాక్స్ చూసుకోవచ్చు. అలాగే మనకి ట్రేడింగ్ పరంగా ఇంట్రాడేకి వచ్చేసరికి క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మనం నేర్చుకున్న దాని ప్రకారం మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే మీరు క్యాష్ మార్కెట్లో బై చేయొచ్చు, లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్లో బై చేయొచ్చు. క్యాష్ మార్కెట్లో సాధారణంగా బై ఆర్ సెల్ చేసామంటే క్యాష్ అండ్ క్యారీ, ఇంట్రాడే గురించి కాదు, నార్మల్గా చెప్పాలంటే మీ దగ్గర ఎంత క్యాష్ ఉంటే అంత. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 100,000 రూపాయలు ఉంది, లేదంటే 150,000 రూపాయలు ఉంది, ఎస్బీఐ కొనాలి 300 రూపాయల మీద ఉంది అనుకుందాం. అంటే మీరు 150,000 ఉంటే 300 మీద 500 షేర్లు మీరు కొనుక్కోవచ్చు, డైరెక్ట్గా క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు. రూపాయో అర్ధ రూపాయో ఎంతో ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతే అవ్వచ్చు, అది వేరే. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కొనాలనిపించింది అప్పుడు ఫ్యూచర్స్లోకి వెళ్ళి కొనుక్కుంటారు. ఫ్యూచర్స్లో మీకు 130,000 ఎంత పెడితే మీకు ఎస్బీఐ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. అక్కడ 3,000 లాట్, అది 3,000 × 300, 900,000 వాల్యూ ప్రాపర్టీ యాక్చువల్గా, కానీ 1.5 లాక్, 1.33 లాక్స్ ఎంత ఉంటే మీకు ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అది మనకి ఎక్కడ తెలుస్తుంది, జనరల్గా మీకు నిఫ్టీలోనే, ఎన్ఎస్ఈ ఇండియాలోనే మీకు ఆ డేటా వస్తుంది, కాంట్రాక్ట్ ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లిస్ట్ కొడితే. ఇక్కడ మీకు ఇంకొక సోర్స్ ఉంది, ఇది యాక్చువల్గా గుడ్ విల్ కంపెనీ వాడిది. ఇప్పుడు మనం మోజీలాల్ వాస్వాల్లో ఉన్నాం, ఇది గుడ్ విల్ వాడిది. ఇది ఆఫ్ కోర్స్ వాడు వేరే వెబ్ కంపెనీలు కూడా మనం ప్రమోట్ చేస్తాను ఇక్కడ, ఇలాగా వీళ్ళంతా బ్రోకర్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గుడ్ విల్లో మీకు, అంటే ఇది GWC ఇండియా అని ఉంటుంది వాళ్ళ వెబ్సైట్, india.in. ఇలా క్లిక్ చేస్తే మీకు ఎక్సెల్ షీట్ యాక్చువల్గా డౌన్లోడ్ అయిపోతుందండి. ఎన్ఎస్సిలో మీరు గూగుల్లోకి వెళ్ళి, సే ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఎస్ఈ F&O కాంట్రాక్ట్స్ లిస్ట్ అని క్లిక్ చేస్తే మీకు అది ఎన్ఎస్ఈ ఇండియా దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాదు, వీడు మార్చాడు కదా, కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. నార్మల్గా అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది.
ఓకే లాట్ సైజెస్ ఫండ్ ఫర్ లాట్ సైజ్ ఎఫ్టి ట్రేడర్లో కాదు యాక్చువల్గా ఎన్ఎస్సీ ఇండియా ఎస్ ఓకే ఇక్కడ మీకు చూడండి డౌన్లోడ్ ద ఫైల్ ఫర్ పెర్మిటెడ్ లాట్ సైజ్ ఈ కాంట్రాక్ట్ సైజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం దీన్ని డబుల్ క్లిక్ మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది మీరు డెస్క్టాప్ మీద దాన్ని పెట్టుకోవచ్చు దానికంటే నేనైతే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఇక్కడ జీడబ్ల్యూఎస్ ఇండియాలో వీడు బ్రోకర్ యాక్చువల్గా ఇక్కడ చూడండి స్పాన్ మార్జిన్ అని ఉంది దీంట్లో ఏంటంటే మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత లాట్ సైజ్ ఎంత అన్నీ ఇక్కడ తెలిసిపోతాయి ఇది క్లిక్ చేస్తే దీన్ని మీరు బుక్ మార్క్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి జనరల్గా ఎప్పుడు అది ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏదైనా స్టాక్ మనం ఫ్యూచర్స్లో బై ఆర్ సెల్ చేయాలనుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇలా చూసుకుంటే చాలు ఇక్కడ మీకు ఉంటుంది ఇక్కడ సపోజ్ ఏసీసీ ఉంది ఎక్స్పైరీ ఏంటి 29th August తాలూక ఫ్యూచర్ స్టాక్ లాట్ సైజ్ 400 ఇనీషియల్ మార్జిన్ 66,000 ఎక్స్పోజర్ మార్జిన్ 43,000 అంటే టోటల్గా 109,770 అంటే 110,000 ఉండాలి మీకు ఇప్పుడు ఎస్బీఐ తాలూకా లాట్ సైజ్ కావాలి ఇది ఇలా ఉన్న తర్వాత మీరు కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేయండి ఎస్బీఐ అని క్లిక్ చేయండి చాలు ఇవ్వండి ఇక్కడ ఎస్బీఐ ఎన్ లాట్స్ అది ఇది ఇప్పుడు చూడండి 29th August లాట్ సైజ్ 3,000 ఇనీషియల్ మార్జిన్ 195,000 ఎక్స్పోజర్ మార్జిన్ 60 టోటల్గా 156,210 అంటే 157,000 మన అకౌంట్లో ఉంటే మనం ఈ ట్రేడ్ ఈ ఫ్యూచర్స్లో దీన్ని తీసుకోవచ్చు అన్నమాట లాట్ సైజ్ ఎంత అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది మార్జిన్ ఎంత అవసరమో మనకు తెలిసిపోతుంది మీకు ఇన్ఫోసిస్ కావాలి మళ్ళీ కంట్రోల్ ఎఫ్లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ ఇన్ఫో అది యాక్చువల్గా ఎస్ అక్కర్లే ఇన్ఫీ ఇది ఇన్ఫీ ఓకే ఇన్ఫీ సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే లాట్ సైజ్ 1200 మొత్తం మార్జిన్ రిక్వైర్డ్ 160,000 సో దీన్ని ఎప్పుడైనా బుక్ ఇలా మీరు ట్రేడింగ్ మీరు ఓపెన్ చేసినప్పుడే సిస్టమ్ ముందు కంటిన్యూస్గా ఇంట్రాడే చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి మీరు సిస్టమ్ ముందు ఈ సిస్టంలో ఇది కూడా ఓపెన్ చేసి పెట్టేశారు అనుకోండి ఇలాగా ఈ మోతీలాలు వస్తాయంటే మార్నింగ్ ఒకసారి చూసుకొని ఏమన్నా ఉంటే ఆ న్యూస్లు రాసి పెట్టుకుంటే సరిపోతుంది దీంతో మీకు పని లేదు కానీ జనరల్గా ఎన్ఎస్సీ ఇండియా వెబ్సైట్ అండ్ ఇది కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఎందులోనే ఏదైనా స్టాక్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అది మీకు రూపాయి వస్తే రూపాయి లాట్ సైజ్ని బట్టి వస్తుంది సింపుల్ అక్కడ మీకు సపోజ్ ఇప్పుడు మీరు ఎస్బీఐ ఉంది 3,000 లాట్ సైజ్ ఇది మీరు ఇప్పుడు రూపాయి రిస్క్ పెట్టారు అనుకోండి ఫ్యూచర్స్లో అంటే 3,000 రూపాయలు లాస్ ఇక్కడ మీకు లాట్ సైజ్ 3,000 అంటే 3,000 షేర్లు అవి ఎస్బీఐ ఒక షేర్లో రూపాయి పోతుంది అనుకుంటే మీకు 3,000 రూపాయలు పోయినట్లు అర్ధ రూపాయి పోయిందంటే 1,500 రూపాయలు పోయినట్లు అలాగే అందువల్ల మీకు లాట్ సైజ్ ఇంపార్టెంట్ నేను అందుకని మీకు చూపిస్తున్నా మీరు ఎస్బీఐ ఫ్యూచర్స్లో బై చేస్తున్నారు అనుకోండి ఓకే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వాల్యూ 3,000 రూపాయలు రిస్క్ నాకు 2 రూపాయలు స్టాప్ లాస్ 2 రూపాయలు ఉంది 2 రూపాయలు స్టాప్ లాస్ అంటే ఇప్పుడు 3,000 × 2 రూపాయలు 6,000 రూపాయలు రిస్క్ ఈ రిస్క్కి నేను రెడీయా కాదా డిసైడ్ చేసుకోవాలి మనీ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేసాం ఒక ట్రేడ్లో 2%కి మించి రిస్క్ తీసుకోకూడదు అనుకున్నాం మీ దగ్గర 150,000 రూపాయలు ఉంది 160,000 రూపాయలు ఉంది వీడు మీకు అది ఇచ్చేస్తాడు కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు 160,000కి ఇప్పుడు మీరు 6,000 రూపాయలు రిస్క్ చేస్తున్నారు అనుకోండి అంటే ఎంతది ఇంచుమించుగా 4% రిస్క్ చేస్తాం 4% కాదు 160,000కి 6,000 అంటే 16 ఇంచుమించుగా 4% రిస్క్ చేస్తున్నారు సో అట్లాంటి ట్రేడ్ తీసుకోకూడదు 1 రూపీ రిస్క్ ఉంది అంటే 3,000 రూపాయలు 160,000 మీద 3,000 రూపాయలు 2% యూ కెన్ గో ఫర్ ఇట్
అందువల్ల లాట్ సైజ్ ఎప్పుడు నేను మీకు ఈ సైట్ ఓపెన్ చేసి పెట్టుకోండి అనడానికి రీజన్ అదే, నాట్ ఓన్లీ ఫర్ మార్జిన్. మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో అక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి తర్వాత అడగండి. సో ఇలాగ మీరు ఎనీ స్టాక్ ఏదైనా తీసుకోండి, ఇది తీసుకోండి. అందువల్ల నేను ఇప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేసి పెట్టుకోమంటాను. ఎప్పుడు మీరు ఇచ్చేసినప్పుడే నేను చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడే నేను నాకు అవసరమైనవన్నీ వెబ్ వాట్సాప్, ఇది వెబ్ వాట్సాప్, గోటు మీటింగ్, ఇలా ఏవేవైతే నాకు అవసరమైనవన్నీ ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అలాగే మీరు మార్కెట్లోకి వెళ్ళిన వెంటనే ఒకవేళ మీరు డెస్క్టాప్ మీద కూర్చొని చేసుకున్నట్లయితే ఎన్ఎస్ఈ ఇండియా సైట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు లార్జ్ సైజ్కి ఇది మార్నింగ్ ఒకసారి మోతీలాల్ వాస్వాల్లో, అఫ్కోర్స్ మీకు ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు, అక్కడ కొన్ని యాప్లు ఉన్నాయి, యాప్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సాధారణంగా ఆ రోజు ఏమి న్యూస్ ఉంది ఒకసారి చూసుకోండి, ఈరోజు ఏమన్నా న్యూస్ ఉందా, రేపు ఏదన్నా న్యూస్ ఉందా, ఎల్లుండి ఒక 3 డేస్ నోట్ చేసి పెట్టుకోండి. నేనైతే మా స్టాఫ్ చేత 1 మంత్ రిజల్ట్స్ అన్ని నేను నోట్ చేయించి పెట్టుకుంటాను, ఒక ఎక్సెల్ షీట్లో కాపీ చేయించి పెట్టుకుంటాను. వాళ్ళు ఏంటంటే నాకు ఏ రోజు కాదు అప్డేట్ చేస్తుంటారు, ఈ రోజు ఏవే ఉన్నాయో నాకు ఇంటిమేట్ చేస్తుంటారు. అంటే నెక్స్ట్ 3 డేస్, ఈ రోజు రేపు ఎల్లుండిలో ఏమైనా ఉంటే నాకు ఇంటిమేట్ చేస్తారు. సో దట్ ఈ రోజు ఏదైనా ఒక ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు రేపు ఈ రోజు ఏమైనా న్యూస్ ఉందా, రేపు ఏమైనా ఉందో, ఎల్లుండి ఏమైనా ఉందో చూసుకుంటాను. మీరేం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఈ రోజు రేపు ఎల్లుండి ఉన్నవి అవి లిస్ట్ పెట్టుకొని ఒక కాగితం మీద రాసుకొని మీరు ఎదురుగా గోడ మీద ఎక్కడ అంటించి పెట్టుకున్నారనుకోండి. అట్లాంటి వాటిల్లో ఏదైనా వచ్చినట్లయితే ఆ రోజు చేయకపోవడం కానీ, ఒకవేళ లో రిస్క్లో దొరికితే తక్కువ రిస్క్ ఎక్కువ వస్తే జాక్పాట్, లేదనుకుంటే ఆ రిస్క్ పోతుంది అంతే, అలా చేసుకోవచ్చు అది. ఓకే, ఇది దీన్ని కూడా మీరు ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఎనీ స్టాక్ మీకు ఇక్కడ నాకు ఈరోజు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది వెంటనే ఇక్కడ కంట్రోల్ ఎఫ్లోకి వెళ్ళిపోండి. మీరు సపోజ్ మీకు ఏదో ఒక స్టాక్ ఇన్ఫీ ఆల్రెడీ చెప్పాం, ఇంకేదైనా చెప్పండి, ఏదో ఒకటి వేదాంత విఈడిఎల్ విఈడిఎల్ 3000 లాట్ సైజ్, ఇది కూడాను 83,000 ఉంటే చాలు దీనికి, 3000 లాట్ సైజ్, దీని వాల్యూ ఎంత ఉంది చూసుకొని మనం అక్కడ ఓకే దీని ఈ ప్రైస్ మీద ఇప్పుడు నేను రిస్క్ ఎంత, 10 రూపాయలు రిస్క్ అంటే 1500 రిస్క్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత 83,000 అంటే 84,000, 84,000 మీద 10 రూపాయలు రిస్క్ అంటే 1500 రిస్క్ ఎంత, 1.5%, ఓకే ఐ కెన్ గో ఫర్ ఇట్. అందువల్ల లాట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లైండ్గా ఒక ఆంధ్ర బ్యాంక్ లాంటి స్టాక్ని మీరు రూపాయి రిస్క్ మీద కొట్టేశారు అనుకోండి, అయిపోయింది జీవితం. ఆంధ్ర బ్యాంక్ కదా, దానికి ఏబియా ఒకవేళ ఇప్పుడు నాకు తెలియలేదు ఎక్కడికి వెళ్ళి, నిఫ్టీ ఉంది కదా ఇక్కడ ఆంధ్ర బ్యాంక్, ఇదిగోండి ANDHRA BINK, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకుంటాను. అదేనా లింక్ అదండి, ANDHRA కదా సరిపోయింది కదా, ఎందుకు దీంట్లో రావట్లేదు ఆంధ్ర బ్యాంక్, అదే కదా
DHRABANK వాడి దేంట్లో ఎందుకు రావట్లేదు? ఓకే, ఇందువల్ల ఇది ఇది రావట్లేదు ఇక్కడ. బట్ ఇంకా వేరే ఏదైనా మనం చూసుకుంటే తక్కువ స్టాక్స్ ఉన్నవి. ఇప్పుడు ఇది 1900 రూపాయలు, అది దానికి లాట్ సైజ్ యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లాట్ సైజ్ కదా. గూగిల్లో చూస్తే చెడా ఏమన్నా ఇది F4 ఇది ఉంది కదా, దీన్ని మనం డెస్క్టాప్ మీద ఎలా పెట్టుకున్నా ఓకే, అది ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఉంది. ఇది ఓకే, ఇక్కడ మనకి ఆంధ్ర బ్యాంకు ఎక్కడ వచ్చేటోడి ఆంధ్ర బ్యాంక్ అసలు పూర్తిగా ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో తీసినట్లున్నాడు పూర్తిగా, అది పోయింది అది అది అందుకే రావట్లేదు అంతే. ఓకే, అందువల్ల ఇప్పుడు అది ఆప్షన్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లేదు, అందువల్ల లాట్ సైజ్ రావట్లేదు. అలాగే ఇప్పుడు మీకు ఏదైనా సపోజ్ చిన్న స్టాక్ ఉంది అనుకోండి, ఇది బాస్ ఉంది, ఇది BOSCH, ఇది లాట్ సైజ్, ఇది ఎక్కువ ఇది చూడండి, అదాని పోర్ట్స్ ఉంది, ఇది సపోజ్ అదాని పోర్ట్స్ 20,000 అది లాట్ సైజ్. అదాని పోర్ట్స్ ఇది ఇది 20,000 ఇది లాట్ సైజ్. మీరు ఒక రూపాయి రిస్క్ ఉంది కదా అని చెప్పేసి మీరు తీసేసుకున్నారు అనుకోండి, రూపాయి రిస్క్ అంటే అది ఎంత, 20,000 లాట్ సైజ్, అది పోతే 20,000 పోతుంది రిస్క్ అనుకోండి. రిస్క్ ఎంత, ఇది అంత రూపాయి పెట్టుకుంటే రూపాయి, మీరు రిస్క్ ఎంత స్టాప్ లాస్ ఎంత పెడితే అది ఇంటూ మల్టిప్లైస్ బై లాట్ సైజ్. అర్ధ రూపాయి రిస్క్ అనుకుంటే 10 రూపాయి 50 పైసా ఇంటూ 20,000 10,000 రూపీస్. అందువల్ల లాట్ సైజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చేసేటప్పుడు. లాట్ సైజ్ తెలిసిన తర్వాతే ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి, లాట్ సైజ్ తెలియకుండా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే అది క్వాంటిటీ. ఇప్పుడు టమాటోలు నేను కొంటాను, ఒక బుట్ట కొంటాను అంటే అది 10 కేజీల 100 కేజీల నాకు తెలియాలి కదా, నేను ఎంతసరకు కొంటాను. ఇక్కడ కూడా అదంతే, అది ఎన్ని క్వాంటిటీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొంటానో అది చూసుకోవాలి అది. సో ఇది ఇక్కడ మీకు అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. GWSIndia.in లోకి వెళ్ళి మీరు ఈ బాటమ్ కొద్దిగా కిందకు వచ్చినట్లయితే స్పాన్ మార్జిన్ అని ఉంటుంది, మీరు వీడియో ప్లే చేసుకోండి, వీడియో ప్లే చేస్తే మళ్ళీ ఒకసారి మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్పాన్ మార్జిన్ ఓకే, ఇది క్లిక్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ టేక్ యూ టు దట్ ప్లేస్. ఎప్పుడు కూడా దీన్ని బుక్ మార్క్ చేసుకొని అలా ఉంచేస్తే సరిపోతుంది, మీరు ఎప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఓకే. సో ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి, మనం టెక్నికల్స్తో పాటు ఎడిషనల్గా ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనకి అవసరమే. ఇది కాకుండా ఇంకా ఇంటర్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి, మనం మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా క్లాస్ తీసుకుంటున్నాం, కొద్దిగా పేషెన్సీగా వీడియో వినండి. తర్వాత investing.com లోకి వెళ్తే మీకు ముందుగా చెప్పుకున్నాం స్టాక్స్ tradingview.com అండ్ investing.com ఈ రెండింటిలో కూడా మనకి ఇండియన్ స్టాక్స్ ఏమైనా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు SBI అని కావాలి, ఇదిగోండి స్టాక్ ఎన్ఎస్ ట్రేడింగ్ వ్యూలో ఎలా చూస్తున్నామో ఇక్కడ కూడా అలాగే చూసుకోవచ్చు మనం స్టాక్స్ తాలూకా దీన్ని ఆ చార్ట్స్ మనం చూసుకోవచ్చు. దీనిలో చార్ట్ చూడాలంటే ఇదిగోండి ఇక్కడ SBIది క్లిక్ చేసిన తర్వాత టెక్నికల్ చార్ట్ అని ఇలా క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ దీన్ని ఫుల్ స్క్రీన్ చేసాం అనుకోండి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ లోకి మార్చుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. సేమ్
ట్రేడింగ్ వ్యూ లాగానే ఇంచుమించుగా రెండు ఒకేలా ఉంటాయి. మీరు ట్రెండ్ లైన్స్ ఏమైనా డ్రా చేయాలి ఏదనుకున్నా ఇక్కడ చూసుకోవచ్చు, investing.com లో కూడా. ఓకే, బట్ వీఆర్ కంఫర్టబుల్ విత్ ట్రేడింగ్ వ్యూ, అందుకని మీకు ముందు ట్రేడింగ్ వ్యూ గురించి చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ మిగతా టూల్స్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. 1 అవర్ టైం ఫ్రేమ్ లో కావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. అయితే ఇది మాత్రమే కాకుండా investing.com లో కొన్ని అదర్ కంట్రీస్ తాలూకు ఇండెక్స్లు కూడా మనం చూసుకోవచ్చు. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే ఇండెక్సెస్, యూనివర్సల్ గ్లోబల్ ఇండెక్సెస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, S&P 500, NASDAQ, డౌ జోన్స్ ఇవి ఎలా ఉన్నాయి, డాక్స్ ఇలా ఉన్నాయి చూసారా, ఇవి కూడా సమ్టైమ్స్ మనం చూసుకోవాలి. ముఖ్యంగా చూసేది మనం ఈ డౌ ఒకటి చూస్తాం, అలాగే డాక్స్ ఒకటి చూస్తాం, ఇంకా మీకు ఇంకా కొన్ని మీకు ఫుల్గా చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, మేజర్ ఇండెక్సెస్ ఫ్యూచర్స్ అని ఉంటాయి. నాస్డాక్, ఓకే, డౌ, నాస్డాక్, డాక్స్ ఈ ఇండెక్స్లు జనరల్గా చూస్తాం. ఇవి జనరల్గా మన ఇండియన్ టైము 12:30కి అప్డేట్ అవుతాయి, ఎందుకంటే యూరోప్ అండ్ యూకే మార్కెట్స్ ఆ టైంకి ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకునే ఒక్కొక్కసారి డిఎస్టీ ఆన్ ఆఫ్ని బట్టి 12:30కి సమ్టైమ్స్, 1:30కి సమ్టైమ్స్ మధ్యాహ్నం ఆ టైంలో ఇవి అప్డేట్ అవుతాయి. అప్పుడు పాజిటివా నెగిటివా, పాజిటివ్ అయితే ఎలా ఉంది, నెగిటివ్ అయితే ఎలా ఉందో చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 80 అవుట్ ఆఫ్ 100 టైమ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగానే మన మార్కెట్ కూడా మూవ్ అవుతుంటుంది. 20 టైమ్స్ అంటే అక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఇన్సైడ్ కంట్రీ, మనకి ఏదైనా మరీ మేజర్ న్యూస్ ఏమన్నా పాజిటివ్ న్యూస్ ఉంటే అప్పుడు దానికి కొరిలేట్ అవ్వకపోవచ్చు, అది నెగిటివ్గా ఉంటే మన మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉందో దానికి అనుగుణంగానే మన మార్కెట్ కూడా అవుతుంటుంది. ఎందుకంటే అందరికీ పెద్దన్న ఆస్ట్రేలియా, ఇది అమెరికా అనుకుంటే అమెరికన్ మార్కెట్లో అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మిగతా అన్ని కంట్రీలు కూడా ఫాలో అవుతుంటాయి. సో మనం ఈ డౌ, డాక్స్, నాస్డాక్ వీటిని కూడా మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ అవసరం లేదు, ముఖ్యంగా ఇవి చూసుకున్నట్లయితే పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఉందనుకుంటే మన మార్కెట్ కొద్దిగా పాజిటివ్ వైపు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, అలా మనం చెక్ చేసుకుంటాం, రైట్. ఇప్పుడు 8:23 అయ్యింది, స్క్రీనర్లో మీకు హోంవర్క్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎనీ స్టాక్ మీరు ఎలా చెక్ చేస్తారో చెక్ చేసుకోండి, మీకు నచ్చిన స్టాక్ పేరు ఇస్తారో లేదంటే ఇలాగ పీబీ అండ్ పిఈ పరంగా మీరు ఇస్తారో ఏదైనా చేయండి. మంచి స్టాక్స్ అనుకున్నవి, మీ దృష్టిలో ఈ కంపెనీ మంచి స్టాకు, ఫండమెంటల్గా మంచిది అనిపించినవి, మీరు ఆల్రెడీ మీరు నిన్నటి సెషన్లో మనం ఏవేవైతే ఎలిమెంట్స్ డిస్కస్ చేసామో అవన్నీ ఒక కాగితం మీద నోట్ చేసి పెట్టుకొని ఇండివిజువల్గా స్టాక్ వైజ్ చూస్తారా లేదంటే ఇలాగా ఈ స్క్రీన్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి ఇలా మీరు ఏమన్నా పారామీటర్స్ ఇస్తారా మీ ఇష్టం. ఏవైనా సరే ఫండమెంటల్గా కొద్దిగా మీకు స్ట్రాంగ్ అనిపించిన కొన్ని స్టాక్స్ నాకు పిక్ చేసి గ్రూప్లో పెట్టండి. ఒకవేళ అది తీసుకున్నట్లయితే ఏదైనా 1:30 ఆ కంపెనీ తాలూక అది ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ SBI అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ స్క్రీన్ షాట్ని తీసి నాకు పెట్టాలి. ఇట్లా ఒక్కొక్కరు ఒక 4 కంపెనీల తాలూక స్క్రీన్ షాట్స్ పెట్టాలి నాకు. మీకు మొత్తం డాటా ముందు రాదు, ఇక్కడ యాడ్ క్విక్ రేషియో ఉంది, మీరు రిజిస్టర్ అవ్వాలి ముందు, రిజిస్టర్ అయితే ఇవి యాడ్ చేయగలరు. మీరు ఫస్ట్ టైం మీరు సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ని మీకు కనిపించవు, ఈ ఎలిమెంట్స్ అన్ని కనిపించవు, నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మనకి ఏవేవి కావాలనుకుంటున్నామో, ఇక్కడ బుక్ వాల్యూ కావాలి, ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, ఇది కరెంట్ ప్రైస్ 289 ఉంటే బుక్ వాల్యూ 262 SBI, అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, అంటే 1.1 ఉన్నట్లు అనమాట, అది ఆల్మోస్ట్ 1కి దగ్గరలో ఉంది, ఇట్స్ ఎ గుడ్ వన్. అందువల్ల పీబీ అండ్ పిఈ ఇక్కడ ఎంతకు వచ్చింది ఇది, ఓకే, పిఈ ఎంత ఉంది, పిఈ కొద్దిగా ఎక్కువ ఉంది, 27.8, అందువల్ల పీబీ అండ్ పిఈ 22.5 దాటిపోయింది. లేదనుకుంటే బుక్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇది బాగా మంచి, ఇది మల్టిప్లికేషన్ అనండి, కరెంట్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఈజ్ఈక్వల్ టు ప్రైస్ టు బుక్ వాల్యూ, అంటే 1.1 ఎంత వస్తుంది, 1.1 ఇంటూ 27.8 30.58 వచ్చింది, సింపుల్.
ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయకుండా మొత్తాన్ని ఇక్కడ ఇందులో మనకు వచ్చేస్తున్నాయి. సో ఇలా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా లెటర్ క్లిక్ చేస్తే ఆ లెటర్ అందులో ఉంటే దానికి అనుగుణంగా మీకు వచ్చేస్తుంటుంది. చూడండి, నేను సపోజ్ ఇప్పుడు సి ఇచ్చాను, సి ఇస్తే మీరు కిందకి చూసుకోండి, సితో ఉన్నవి మీకు వచ్చేసాయి కొన్ని. ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ అని ఉంది, ఇక్కడ ఓన్లీ బుక్ వాల్యూని ఇచ్చాం, ప్రైస్ టు బుక్ వాల్యూ నాకు కావాలి. చూడండి 1:1.10, ఎందుకంటే కరెంట్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ టు బుక్ వాల్యూ. యాక్చువల్గా మనకి ఇది అవ్వక్కర్లేదు, దీంతో పని లేదు, ఇది ఉన్నా సరిపోతుంది మనకి ఇది. సో ఈ విధంగా మీరు ముందు సైట్లో రిజిస్టర్ screener.inలోకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇలా కొన్ని యాడ్ చేసుకోండి, అవసరమైన పారామీటర్స్ యాడ్ చేసుకున్నాక మీకు బెస్ట్ అనిపించినవి ఒక్కొక్కరు 4 స్టాక్స్ చొప్పున పోస్ట్ చేయాలి. టోటల్గా 19 మెంబర్స్ ఉన్నారు, నేను కాకుండా I expect 76 screenshots. అలా అయినట్లయితే రేపు ఇంచుమించుగా దాని మీద కూర్చుందాం. ఈ కూర్చునే క్రమంలో మీకు 76 screenshots వచ్చాయంటే మీలో ఒకరికొకరికి తెలియకుండానే మీకు బెస్ట్ స్టాక్స్ మీకు అవైలబిలిటీ వచ్చేసినా వచ్చేయచ్చు. ఇంతవరకు నేను చూడని స్టాక్ మీరు తీసుకొచ్చి పెట్టచ్చు, దాని తాలూకా ఫండమెంటల్ స్టాట్స్ చాలా మంచి స్టాట్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో. అందువల్ల మీ 19 మెంబర్స్ కూడాను ఎవరిదో ఒకరిది ఇన్ఫర్మేషన్ పనికి రావడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల రేపటి మీ హోంవర్క్ ఇది, screener.inలోకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. ఈ వీడియో చూడండి, వీడియో చూసి ఇవన్నీ నోట్ చేసి పెట్టుకొని ఇవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు మీకు నచ్చినవి ఏవైనా సరే 4 కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాపీ చేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్లోనే ఉంటాయి, ఇంకా పని పెద్దగా తప్పైంది, ఆల్రెడీ ఇలా రాజీవ్ ఎస్బీఐ పెట్టేశాడు కదా, నేను డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్బీఐ కొట్టేస్తాను కాదు. యూ డూ ఇట్ ఓకే. ఎందుకంటే రేపటి నుండి ఫ్యూచర్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే స్క్రీనర్లో మనకి చాలా పని ఉంటుంది. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.